మరొక ప్రోడక్ట్ అన్బాక్సింగ్. ఇది వచ్చి డీజో బై రియల్మీ అన్నమాట. రియల్మీ సబ్ బ్రాండ్ డీజో ఉంది కదా, రియల్మీ రీసెంట్గా డీజో అని చెప్పి ఒక సబ్ బ్రాండ్ అనౌన్స్ చేసింది కదా, సో దానికి సంబంధించిన ప్రోడక్ట్ అన్బాక్సింగ్. ఓకే, అండ్ సో ప్రోడక్ట్ ప్యాకేజింగ్ ఇలా ఉంది. ఓకే ఫైన్. సో ఇదన్నమాట డీజో గోపాడ్స్. డీజో గోపాడ్స్ కాకుండా డీజో గోపాడ్స్ డి అని చెప్పి ఒక మోడల్ వచ్చింది, అది వచ్చి 1400లో వస్తుంది. సో 2400-300 ఆ రేంజ్లో వచ్చి మీకు డీజో గోపాడ్స్ నియో అని చెప్పి ఒక మోడల్ వచ్చింది. ఇది వచ్చి 3000 రూపీస్లో, అంటే 2999కి మీకు ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇది గోపాడ్స్, డైరెక్ట్ గోపాడ్స్ ఇది. ఓకే, ఇక ప్రోడక్ట్ని మనం అన్బాక్స్ చేద్దాం ఎలా ఉంటుందో. సో ఈ ప్రోడక్ట్ కొనడానికి మెయిన్ రీజన్ వచ్చి మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో ఇవి రావడం జరుగుతాయి. సో నేను దీన్ని పర్చేజ్ చేయడానికి ముందు ఒప్పో ఎన్కో అని చెప్పి ఒక మోడల్ ఉంది కదా మీకు, W51 అని చెప్పి, సో నేను ఆ మోడల్ని అనుకున్నాను. కాకపోతే అది వచ్చి మీకు కేవలం 6mm డ్రైవర్స్ వస్తాయి. అండ్ ఇది వచ్చి మీకు ఇది వచ్చి డిజో గోపాడ్స్. ఈ గోపాడ్స్ వచ్చి మీకు ఏకంగా 10mm డ్రైవర్స్ వస్తుంది, దట్టు విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. చూసారా, ఇక ప్రోడక్ట్ అన్బాక్సింగ్ వచ్చి మీకు దీంట్లో దీన్ని ప్లేస్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక ప్లాస్టిక్ కేస్ మాత్రమే, అంత మించి ఏం లేదు. ఇక ప్రోడక్ట్లో ఇంకేమైనా అడిషనల్గా ఇచ్చాడేమో చూద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే కేబుల్ అండ్ బడ్స్ అని చెప్పి ఇక్కడ ఏదో సింబల్స్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి మనం వెరిఫై చేస్తే, ఓకే ఫైన్, ఇవి ఒక 2 pair బడ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ సైడ్ వచ్చి మీకు కేబుల్ ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ ఇది వచ్చి మీకు టైప్ సి కేబుల్ అన్నమాట. సో ప్రోడక్ట్ ప్యాకేజింగ్ మాత్రం చాలా బాగుంది, కాకపోతే ఈ టైప్ సి కేబుల్ క్వాలిటీ మాత్రం నాకు నచ్చలేదు. సో క్వాలిటీ కొంచెం పూర్ అనిపించింది. సో ఓకే, కొంచెం మంచి టైప్ సి కేబుల్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఓకే, అదొక్క ప్రాబ్లం తప్ప నాకు పెద్దగా ఏం అనిపించలేదు. ఇక బడ్స్ క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేసేద్దాం. సో రియల్మీ అంటే కొంచెం బడ్స్ క్వాలిటీ బాగానే ఉంటాయి. సో ఇక సబ్ బ్రాండ్లో డీజో, ఐ మీన్ ఈ సబ్ బ్రాండ్లో బడ్స్ క్వాలిటీ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాము. సో మొత్తము ఈ రియల్మీ ఇయర్ఫోన్స్లో వచ్చే క్వాలిటీ ఎలా ఉంటుందో సేమ్ అదే క్వాలిటీ ఉంది ఇక్కడ. అండ్ ఓకే, ఒక బడ్ మిస్ అయింది. ఓకే, ఇందులో ఒక 2 పెద్ద బడ్స్ ఇచ్చాడు అండ్ 2 చిన్న బడ్స్ ఇవ్వడం జరిగింది. సో దాని అర్థం దీనికి మీడియం బడ్స్ ఫిట్ చేసి ఉన్నాయని. సో అది ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. సో ఇక మాన్యువల్ కిందకు వస్తే ఒక యూజర్ మాన్యువల్ గైడ్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో పేరింగ్ మోడ్ ఎలా చేయాలి, కనెక్టింగ్ ఇయర్ బడ్స్ అండ్ రియల్మీ లింక్ యాప్ గురించి, సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఒక చిన్న మాన్యువల్ కూడా ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక ప్రోడక్ట్ కిందకు వస్తే బాక్స్ చాలా బాగుంది పెబ్బెల్ షేప్లో. సో సగం ఈ పెబ్బెల్ షేపే నన్ను చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఇక ప్రోడక్ట్ని చూసే ముందు ఒకసారి బాక్స్ మీద ఏముందో చూద్దాం. ఓకే ఫైన్, ఇందులో నన్ను మెయిన్ అట్రాక్ట్ చేసింది వచ్చి ANC ఫీచర్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్. సో ఈ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ మీకు 2300లో డిజో నియోలో కూడా ఉంది, గోపాడ్స్ నియోలో కూడా ఉంది. మీకు ఆ మోడల్ నచ్చితే మీరు దాన్ని తీసుకోవచ్చు. సో నాకు ఇందులో నచ్చింది వచ్చి ఇది స్టెమ్ డిజైన్తో వస్తుంది, కాకపోతే ఇది బ్లాక్ వేరియంట్ అని చెప్పి ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇది బ్లాక్ కాదు, ఇది వేరే వేరియంట్. సో నేను తీసుకున్న వేరియంట్ వచ్చి ఓకే ఇదన్నమాట. వావ్. సో ఇక్కడ 2 మైక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించారా, మీకు ఇక్కడ ఒక మైక్ ఉంది అండ్ ఇది ఛార్జింగ్ పిన్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఒక మైక్ ప్రొవైడ్ చేయడం జరిగింది.
అండ్ ఇక్కడ కూడా ఒక మైక్ టైప్లో ఉంది. సో ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనుకుంటాను. సో ఇది నేను యూజ్ చేసిన తర్వాత కానీ నేనేమి చెప్పలేను. సో అంటే నేను ఇప్పుడే కదా దీన్ని తీసుకోవడం జరిగింది. సో దీన్ని యూజ్ చేస్తే కానీ నేను చెప్పలేను అన్నమాట. ఇక ప్రోడక్ట్ ఇన్నర్ వ్యూ మీకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, చాలా 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 బాగుంది. మెయిన్గా పెబెల్ షేప్ ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. సో ఎందుకంటే ఇది పాకెట్లో క్యారీ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది కూడా. సో ఇక దీన్ని నేను పేరింగ్ వాటి గురించి మీకు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం ముందు దీని మీద ఏమేమి రాస్తున్నాయనేది చూద్దాం. ఇక్కడ వచ్చి ఫస్ట్ 10mm హైఫై బాస్ బూస్ట్ డ్రైవర్ అని చెప్పి రాయడం జరిగింది. సో ఇందులో 10mm డ్రైవర్స్ ఉన్నాయి. మీకు ఒప్పో ఎన్కో W51లో వచ్చి మీకు కేవలం 6mm డ్రైవర్స్ వస్తాయి. సో బాస్ మీరు ఎక్కువగా కావాలని కోరుకునే వాళ్ళు, అంటే సాంగ్స్ వినేవాళ్ళు ఎక్కువగా మీరు బాస్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో అటువంటి వాళ్ళు కొంచెం ఇది తీసుకోవడం నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు బోట్ 402 నేను ఆల్రెడీ మీకు అన్బాక్స్ చేసి చూపించాను వీడియోలో. సో మీరు దాన్ని కూడా చూడవచ్చు. మీకు 10mm డ్రైవర్స్ వస్తాయి, ENC వస్తుంది, అండ్ అది వచ్చి మీకు 1400-1800 అని చూపిస్తాడు. మీకు డీల్లో మీకు 1400-1200 కూడా మీకు 402 మీకు బట్స్ రావడం జరుగుతుంది బోట్లో. సో ఇక డిజో కిందకు వస్తే మీకు ఇక్కడ ట్రాన్స్పరెన్సీ మోడ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది, అండ్ 10 మినిట్స్ ఛార్జ్ ఫర్ 120 మినిట్స్ ప్లేబ్యాక్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఇది 10 మినిట్స్లో మీకు 120 మినిట్స్ ఛార్జ్ చేస్తుంది. దట్ మీన్స్ ఇది ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. సో 120 మినిట్స్ అంటే అది మీకు 2 అవర్స్, అది మీకు తెలిసిన విషయమే. సో ఇక్కడ మీరు గమనిస్తే 88 ms అంటే మిల్లీ సెకండ్స్, సూపర్ లో లేటెన్సీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో అంటే గేమింగ్కి ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని చెప్పి ఇక్కడ ఇండైరెక్ట్గా మెన్షన్ చేయడం జరిగింది. దట్ మీన్స్ మీరు పబ్జి ఆడేటప్పుడు మీకు లేటెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల మీరు బుల్లెట్ సౌండ్స్ కానీ అటువంటివి వినడానికి చాలా క్లియర్ అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక 25 అవర్స్ టోటల్ ప్లేబ్యాక్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే టోటల్ ప్లేబ్యాక్ అంటే దట్ మీన్స్ ఇయర్ పార్ట్స్లో ఉండే ఛార్జ్ అండ్ బాక్స్ మొత్తం కలుపుకొని మీకు టోటల్ 25 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీకు ఈ డిజైన్ చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. దీని పేరింగ్ ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక ప్రోడక్ట్ పేరింగ్ విషయానికి వస్తే, సో ఇది నా మొబైల్ ఫస్ట్. ఓకే, సో బ్లూటూత్ ఆన్ చేసుకొని మనం ఫస్ట్ దీన్ని కనెక్ట్ చేద్దాం. సో ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు లైట్ వెలగడం కనిపిస్తుంది. ఓకే ఫైన్, లైట్ వెలిగిన తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే డిజో గోపాడ్స్ అని చెప్పి ఇక్కడ కనపడడం జరుగుతుంది. సో దీన్ని మనం క్లిక్ చేసిన వెంటనే ఇది పెయిరింగ్ రిక్వెస్ట్ అడుగుతుంది. సో ఈ పెయిర్ మనం క్లిక్ చేసిన వెంటనే ఇది మనకు పేర్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మీకు డిజో గోపాడ్స్ ఇన్ యూజ్. సో సింపుల్గా మనం ఈ బాక్స్ని ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు అవైలబుల్ డివైసెస్లో కనిపించడం జరుగుతుంది. సో దాన్ని మనం క్లిక్ చేయగానే పేరింగ్ రిక్వెస్ట్ అడుగుతుంది. సో పేరు కొట్టంగానే మీకు ఇక్కడ లిస్ట్లో కనపడడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది కనెక్ట్ అయిపోయింది. ఇక మొబైల్ కొంచెం చూడడానికి బాగుంది కదా ఇంటర్ఫేస్. సో దీనికోసం నేను KWGT ప్రో యూస్ చేస్తున్నాను. సో దానికి షాడో విడ్జెట్ ప్యాక్ని నేను ఇక్కడ యూస్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది, ఒకసారి మీరు దాన్ని చెక్ చేయండి. ఇక సో దీన్ని నేను పేరింగ్ మోడ్లో ఉంచుతున్నాను ఓపెన్ చేసి. ఓకే ఫైన్, అండ్ దెన్ ఇక్కడ డిజో గోపాడ్స్ అనేటివి. సో ఇక్కడ డివైస్ అనేది కనెక్ట్ అవ్వడం కూడా మీకు కనిపిస్తుంది. ఓకే ఫైన్, ఇక్కడ వచ్చి మీరు రియల్మీ లింక్ అని చెప్పి మరొక యాప్ ఉంది. సో ఈ యాప్ని మీరు రియల్మీ లింక్ అనే యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ డివైస్ని మనం దీనికి కనెక్ట్ చేసుకోవాలి. సో బాక్స్ మొత్తం ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు కనెక్ట్, ఐ మీన్ మనం ఆల్రెడీ పేర్ చేసాం కాబట్టి పేర్ చేసిన ఆ డిజో గో పార్ట్స్ ఇక్కడ కనపడడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు లీగల్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, దీన్ని అగ్రీ చేయండి. అగ్రీ చేసిన తర్వాత ఇక్కడ మీకు డివైస్ గురించిన డీటెయిల్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ 100% ఉంది, రైట్ సైడ్ 100% ఉంది. ఇక బాక్స్లో 90% ఛార్జ్ ఉన్నట్టుగా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇది మీకు చాలా మంచి ఫీచర్. సో ఈ ఆప్షన్ ఇవ్వడం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది.
సో దీన్ని మనం చెక్ చేసుకుని రెగ్యులర్గా ఛార్జ్ చేసుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. ఇక నాయిస్ కంట్రోల్ కిందకి వస్తే నాయిస్ కంట్రోల్ పరంగా మూడు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చి నాయిస్ క్యాన్సిలేషన్ అంటే పర్మనెంట్ నాయిస్ క్యాన్సిలేషన్, అది కాకుండా ట్రాన్స్పరెన్సీ మోడ్ అండ్ నార్మల్ మోడ్ అని చెప్పి మరొక రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక మోడ్ స్విచ్చింగ్ కిందకి వస్తే నాయిస్ క్యాన్సిలేషన్, నార్మల్ వచ్చి ట్రాన్స్పరెన్సీ అని ఇవ్వడం జరిగింది. అంటే ఏంది, మీకు నాయిస్ క్యాన్సిలేషన్లో ఉన్నప్పుడు ట్రాన్స్పరెన్సీ మోడ్లోకి వెళ్లే విధంగా మీరు మోడ్ స్విచ్చింగ్ అనమాట, జస్ట్ స్విచ్ బిట్వీన్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ అని చెప్పేసి ఈ రెండు మోడ్స్కి మీరు స్విచ్ చేసుకునే విధంగా మీకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ కిందకి వస్తే మూడు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చి బాస్ బూస్ట్, రెండోది వచ్చి డైనమిక్ అండ్ మూడోది వచ్చి బ్రైట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక వాల్యూమ్ ఎన్హాన్సర్ అని చెప్పి మరొక ఆప్షన్ ఇచ్చారు. అంటే ఇది మ్యాక్సిమం సపోర్ట్ అయ్యే వాల్యూమ్ వరకు మీరు వినొచ్చు అనమాట. ఇక మోడ్ వచ్చి గేమ్ మోడ్ అని చెప్పి మరొక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆప్షన్ వచ్చి మీరు ఏదైనా పెద్ద గేమ్స్ లైక్ బీజీఎంఐ కానీ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ సో ఇటువంటి గేమ్స్ ఆడేటప్పుడు ఈ గేమ్ మోడ్ని ఆన్ చేయడం ద్వారా సూపర్ లేటెన్సీ మోడ్ యాక్టివేషన్లోకి వెళ్తుంది అనమాట. దానివల్ల మీరు బుల్లెట్ సౌండ్స్ కానీ ఇటువంటివి కరెక్ట్ టైంకి మీరు గెట్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. సో సూపర్ లేటెన్సీ అంటేనే మీకు అర్థమై ఉంటుంది. సో ఇది దీంట్లో వచ్చి మీకు 88 ms అంటే మిల్లీ సెకండ్స్ సూపర్ లేటెన్సీ మోడ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక అదర్ ఫీచర్స్ కిందకి వస్తే ఇన్ ఇయర్ డిటెక్షన్, అంటే మీకు ఇయర్లో ఉన్నప్పుడు మాత్రమే సాంగ్స్ ప్లే అవుతాయి, ఇయర్ నుంచి కొంచెం బయటకు తీసిన వెంటనే సాంగ్స్ అనేటివి పాజ్ అవ్వడం జరుగుతుంది. సో అటువంటి ఆప్షన్ దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ మీరు కొన్ని కొన్ని మేజర్ డివైస్లో చూడడం జరిగింది, లైక్ ఒప్పో ఎన్కో కానీ ఇటువంటి డివైస్లో మీరు వీటిని చూడడం జరుగుతుంది. సో ఇక్కడ మరొక ఫీచర్ ఆటో ఆన్సర్ అని ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏదైనా ఒక బటన్ మీరు ఛార్జింగ్ కేస్ నుంచి బయటకు తీసిన వెంటనే ఆటోమేటిక్గా కాల్స్ కనెక్ట్ అయ్యేదానికి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక గమనిస్తే బటన్ సెట్టింగ్స్ అని చెప్పి మరొక ఫీచర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చి మీకు డబల్ ట్యాప్ క్లిక్ చేస్తే సో డబుల్ ట్యాప్ ఇస్తే మీకు ప్లే పాజ్, తర్వాత ట్రిపుల్ ట్యాప్ ఇస్తే నెక్స్ట్ ట్రాక్ వెళ్ళడం, టచ్ అండ్ హోల్డ్ వచ్చి ఆఫ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మీరు గూగుల్ అసిస్టెంట్ కానీ, సో ఇక్కడ చూద్దాం ఇంకేదైనా ఆప్షన్స్ ఇచ్చారేమో, వాయిస్ అసిస్టెంట్ అని చెప్పి ఒక ఫీచర్ ఇచ్చారు. సో దీని ద్వారా మీరు గూగుల్ అసిస్టెంట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఇంకేదైనా లైక్ గేమ్ మోడ్కి వెళ్ళడం కానీ, స్విచ్ నాయిస్ కంట్రోల్ మోడ్స్ కానీ, సో ప్రీవియస్ ట్రాక్, నెక్స్ట్ ట్రాక్, ప్లే పాజ్, మీకు ఇందులో ఏది కావాలంటే దాన్ని సెట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో గెస్ట్ సెట్టింగ్స్ ఇటువంటివి మీరు కొన్ని ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలంటే ఈ రియల్మీ లింక్ అని ఒక యాప్ ఉంటుంది. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. రియల్మీ లింక్లోనే మీకు డిజో గోప్యాడ్స్ కూడా రన్ అవుతుంది అనమాట, ఎందుకంటే డిజో అనేది రియల్మీకి సబ్ బ్రాండ్ కాబట్టి. ఓకే, సో ఇక ఈ గోప్యాడ్స్ని కనెక్ట్ చేసిన తర్వాత ఎంటైర్ రిమైనింగ్ వీడియోని కనెక్టింగ్లో ఉంచే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మీకు వాయిస్ క్వాలిటీ ఎలా ఉంటుందో కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అంటే ఇక నెక్స్ట్ వచ్చే వీడియో మొత్తం నేను పెయిరింగ్ మోడ్లో ఉంచే, అంటే నా గోపాడ్స్ని మొబైల్కి కనెక్ట్ చేసి, సో దీని ద్వారానే మీకు ఆడియో క్వాలిటీ చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడే నేను సౌండ్ క్వాలిటీ కూడా చెక్ చేయడం జరిగింది. ఎక్కువగా ఈ డిజో గోపాడ్స్ వచ్చి కంప్లీట్గా బాస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగిందని మాత్రం నాకు క్లియర్గా అర్థమైంది. ఇక్కడ మీకు వోకల్స్, ట్రెబుల్స్ వీటన్నిటికంటే కూడా బాస్ మీద ఓవర్ కాన్సన్ట్రేట్ చేశాడు. సో మీరు రియల్మీ లింక్లో ఆ మూడు మోడ్స్ ఇచ్చాడు కదా, సో ఆ మూడు మోడ్స్ మీరు చేంజ్ చేసుకుంటూ ఏదన్నా సాంగ్కి మీరు వోకల్స్, ట్రెబుల్స్ కావాలనుకున్నప్పుడు కొంచెం ఆ మోడ్స్ స్విచ్ అవుతూ ఉంటే మీకు బాగుంటుంది. లేకుంటే కంప్లీట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇళయరాజా సాంగ్స్ వినేటప్పుడు ఓవర్ బాస్ వినిపించడం జరిగింది. అండ్ మరొక ముఖ్యమైన విషయం, ఈ రెండు పార్ట్స్ని చెవుల్లో పెట్టుకున్న వెంటనే ఏసీ నుండి వచ్చిన నాయిస్ నాకు అస్సలు వినపడలేదు. సో అంత పర్ఫెక్ట్గా మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు మా అమ్మతో కాల్ మాట్లాడడం జరిగింది. సో కాల్ కూడా మీకు క్వాలిటీ ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి వినండి. హలో నానా, వాటర్ బాటిల్ మర్చిపోయావు. అవునా, ఓకే ఓకే ఫైన్. అండ్ మా ఒక చిన్న క్వశ్చన్, వాయిస్ క్లారిటీ ఎలా ఉంది? బాగుంది, నీట్ గా ఉందా? ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఏం లేదు కదా? ఏం డిస్టర్బెన్స్ అంటే ఇంత ముందు బోట్ హెడ్ సెట్ యూజ్ చేసేటప్పుడు ఏం లేదు కదా, నీట్ గా పర్ఫెక్ట్ గా ఉంది. వాయిస్ నాకు రిపీట్ అయ్యేది కదా. సో నేను ఇప్పుడు మా అమ్మతో మాట్లాడడం జరిగింది. అమ్మతో మాట్లాడిన తర్వాత నేను అడిగాను, సో కాల్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి చాలా బాగుందని చెప్పి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అండ్ వాయిస్ బాగుందని చెప్పి, డ్యూయల్ వాయిస్ వినపడడం కానీ అదంతా లేదు, చాలా నీట్గా వినిపించడం జరుగుతుందని చెప్పి కూడా మా అమ్మ చెప్పడం జరిగింది.
సో ఇక పార్ట్స్ వచ్చి మీకు ఈ విధంగా ఉంటాయి. సో నేను గమనించింది ఏంటంటే ఇవి కొంచెము స్లిప్పరీగా ఉన్నాయి. సో నేను బడ్స్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నాకు అర్థమైంది. అఫ్కోర్స్ నా దగ్గర బడ్స్ చాలా ఉన్నాయి, సో నేను బడ్స్ చేంజ్ చేస్తాను. నాయిస్ క్యాన్సిలేషన్ విషయానికి వస్తే మాత్రం నాకు ఆడియో క్వాలిటీ చాలా పర్ఫెక్ట్గా అనిపించింది, అండ్ కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బాస్ మీద ఎక్కువ, అంటే సాంగ్స్ వినేటప్పుడు మాత్రం బాస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడని మాత్రము క్లియర్గా చెప్పవచ్చు. ఇక ఈ పార్ట్ కిందకు వస్తే మెయిన్ నాకు, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ పెబ్బల్ లుక్ అండ్ చాలా స్లిమ్ డిజైన్ ఇచ్చాడు. టైప్ సి పోర్ట్తో వచ్చింది అండ్ ఓకే ఫైన్, చాలా ప్రీమియం క్వాలిటీగా కనిపిస్తుంది. సో ఇంతకుముందు నేను యూజ్ చేసిన అండ్ ఎక్స్పీరియన్స్ చేసిన చాలా ప్రోడక్ట్స్తో పోలిస్తే ఇది చాలా స్లిమ్ డిజైన్ ఉంది, అండ్ పాకెట్లో క్యారీ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ సో అండ్ ఇక్కడ ఒక బటన్ ఇవ్వడం జరిగింది. ఈ బటన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకసారి మీకు ఈ గోపాడ్స్ అనేటివి డివైస్ లిస్ట్లో కనపడదు. సో అటువంటి టైంలో మీరు ఈ బటన్ క్లిక్ చేయడం ద్వారా, సో ఓకే దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు పేరింగ్ మోడ్లోకి వెళ్ళొచ్చు అన్నమాట. సో ఆ విధంగా మీకు ఒక చిన్న ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ ఇది ఏదో కాదు, మీకు రియల్మీలో ఆల్రెడీ రిలీజ్ అయిన ఐ థింక్ ఎయిర్ డ్రోప్స్ 2 అనుకుంటాను, నాకు కరెక్ట్గా ఐడియా లేదు, నేను మీకు ఆ ఇమేజ్ పక్కన ఇస్తాను. సేమ్ అదే ప్రోడక్ట్ని ఇంచుమించు అదే రేటుకి మీకు దీన్ని ఇవ్వడం జరిగింది. లాంచింగ్ రేట్ అని చెప్పేసి 3000 అని మెన్షన్ చేయడం జరిగింది, కాకపోతే 3200 పెట్టినా కానీ మళ్ళీ 3000కే ఇది ఉంచడం జరిగింది. సో ఇది ఫర్దర్గా కూడా 3000లోనే ఉంటుంది, ఇంకా చెప్పాలంటే ఒక 4 రోజుల తర్వాత 2500. సో ఆ విధంగా డౌన్ అవ్వడం అయితే జరుగుతుంది, నేను షూర్గా చెప్తున్నాను, అందులో నో డౌట్. సో మీకు తక్కువలోనే మంచి ప్రీమియం క్వాలిటీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ బడ్స్ కావాలని చెప్పి మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ డిజో గోపాడ్స్ తీసుకోవచ్చు. అండ్ గోపాడ్స్లో మీకు నియో అని చెప్పి మరొక మోడల్ ఉందని చెప్పాను కదా, 2300కి వస్తుంది అది. సో దానన్నా తీసుకోవచ్చు లేదా దీనన్నా తీసుకోవచ్చు. అండ్ మీకు ఎలక్ట్రానిక్ నాయిస్ క్యాన్సిలేషన్ లాంటి ఫీచర్తో 1300లో కూడా మీకు బడ్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. అది వచ్చి డి మోడల్, గోపాడ్స్ డి మోడల్. ఇక వైడ్ హెడ్ఫోన్స్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కావాలి అనుకుంటే KZ ZST X Pro అని చెప్పి, ZST X ఇది. సో ZST X, ZST Pro అని చెప్పేసి ఇన్ ఇయర్ మానిటర్స్ అని చెప్పి దొరుకుతాయి. సో ఇవన్నమాట ఇన్ ఇయర్ మానిటర్స్, ఇది వైర్లెస్ కాదు, సో వైడ్ హెడ్ఫోన్సే ఇవి. కాకపోతే మీకు కాల్ క్వాలిటీ చాలా బాగుంటుంది, 40,000 Hz, లైక్ 40 kHz ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. దీనికి సంబంధించిన ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా నేను ఈ ఛానల్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు దాన్ని కూడా వెరిఫై చేయండి. సో ఇది మోస్ట్ సజెస్టబుల్ ప్రోడక్ట్ అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ డిజో పార్ట్స్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా కొనడానికి ట్రై చేయండి, లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం నలుగురికి షేర్ చేయడానికి కూడా ట్రై చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక కంప్లీట్ క్లియర్ అవుట్పుట్ అనేది ఉంటుంది కాబట్టి. సో నాకు తెలిసి ఇది మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుంది, అంటే మీన్ అంటే మీరు కొనాలా వద్దా అని చెప్పి ఒక డౌట్లో ఉంటే మాత్రం ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.
యొక్క ప్రోడక్ట్ రేట్ కిందకు వస్తే దీని మీద ఎంఆర్పి వచ్చి 5,000 రూపీస్ మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే దీన్ని 3,000 రూపీస్కే మీకు సేల్లో ఉంచడం కూడా జరిగిందనమాట. అంటే ఫస్ట్ సేల్లో 3,000 రూపీస్ ఉంచుతాము, తర్వాత మీకు 3,300కి వెళ్ళిపోతుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే స్టిల్ అది 3,300కి వెళ్ళి మళ్ళీ కూడా 3,000కి వచ్చేసింది. ఇది ఫ్యూచర్లో 2,500కి వచ్చినా కానీ, ఐ మీన్ 2,500 ఆ రేంజ్కి వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.